హాయ్ ఎవరీవన్, మరోసారి మన ఛానల్లో మంచి క్వాలిటీగా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి లగ్జరీస్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే చూడబోతున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఈ ఫ్లాట్స్ యొక్క లొకేషను, కొలతలు, ప్రైసు ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ప్రాపర్టీలకు సంబంధించినటువంటి రెగ్యులర్గా వీడియోల కోసము మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోనండి. మీకోసం రెగ్యులర్గా లోకాస్ట్లో వచ్చేటువంటి హౌసెస్ని, అట్లాగే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ని మీకోసం వీడియోస్ ఫార్మేట్లో రెగ్యులర్గా వీడియోలతో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్లో మొత్తంగా 5 ఫ్లోర్లు అయితే ఉన్నాయండి. ఫ్లోర్కి వచ్చేసి 5 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్లు అందుబాటులో ఉన్నాయి. నేను మీకు రిఫరెన్స్ కోసం ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్నే చూపించబోతున్నాను. ఇక్కడ కనిపించేటువంటి ఈ వెస్ట్ ఫేసింగ్ డోర్ అనేది మెయిన్ డోర్ అండి. టేక్ డోర్ అయితే వచ్చింది చూడండి. పాలిషింగ్, డిజైనింగ్ కూడా చాలా బాగున్నాయి కదా. మనం లోపలికి అయితే వచ్చాము. ఇప్పుడు లోపలికి రాగానే ముందుగా లివింగ్ రూమ్ అయితే కనిపిస్తుందండి. చూడండి, ఫ్లోర్ అంతా కూడాను గ్లాసీ ఫినిష్డ్ 45 టైల్స్ అయితే యూస్ చేసుకున్నారు వీళ్ళు. ఎదురుగా టీవీ నుండి కబోర్డ్ కనిపిస్తుంది చూడండి. టాప్లో చూసినట్లయితే సెరావుడ్ కాంబినేషన్లో పిఓపి ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది. మిడిల్లో సెరావుడ్ కాంబినేషన్లో సన్ రైజ్ ఫ్లేర్ కోయిడ్ లైటింగ్ అయితే వచ్చింది. టోటల్గా 6 ఎల్ఈడి లైట్స్ కూడా వచ్చాయి చూడండి. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ మొత్తం 1200 షిఫ్ట్ అయితే వస్తుందండి. 950 ప్లెంత్ ఏరియా ఇచ్చారు. 30 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు. ఫ్లాట్స్ యొక్క ప్రైస్ కూడా 35 లక్షలు చెప్తున్నారండి. ఈ ఫ్లాట్స్ యొక్క కాస్ట్లో ఏ బ్యాంక్ అయినా సరే 80% లోన్ అయితే ఇస్తుందండి. ఈ లివింగ్ రూమ్లో మనకి ఇచ్చినటువంటి టీవీ నోట్ కబోర్డ్ చూడండి. బ్యాక్గ్రౌండ్లో వాల్పేపర్ డిజైన్ అయితే వచ్చింది. ప్లైవుడ్ గ్లాసీ ఫినిషింగ్ సన్ గ్లాస్ వర్క్తో చూడండి టీవీ నోట్ కబోర్డ్ అయితే వచ్చింది. చాలా సింపుల్గా అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా బాగుంది. హాల్ ప్రక్కగానే డైనింగ్ ఏరియాకి వెళ్ళేటువంటి ఎంట్రన్స్ కూడా కనిపిస్తుంది చూడండి. వెంటిలేషన్ కోసం నార్త్ ఫేసింగ్లో విండోస్ ఇచ్చారు చూడండి. అట్లానే మనం మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి వచ్చాము. ఈ లెఫ్ట్ సైడ్లో కూడా ఒక విండో అయితే కనిపిస్తుంది చూడండి. ఈ ఫ్లాట్స్కి వెంటిలేషన్ పరంగా కూడా గమనించినట్లయితే అసలు ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదండి. 365 డేస్ వెంటిలేషన్ సూపర్గా అయితే ఉంటుంది. తర్వాత మనం టీవీ నుండి కబోర్డ్ ఏ విధంగా డిజైన్ చేశారు కూడా చూద్దాము. చూడండి, బ్రౌన్ అండ్ వైట్ కలర్ ఫినిషింగ్లో టీవీ నుండి కబోర్డ్ వచ్చింది. కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా ఒక లుక్ వేసినట్లయితే చూడండి, మంచి సీనరీ అయితే వాల్పేపర్ డిజైన్ కూడా వచ్చింది చూడండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది టీవీ నుండి కబోర్డ్ అంతా కూడాను. క్రింద భాగంలో కూడా చూడండి ఓపెన్ బుల్ షెల్ఫ్స్ అయితే వచ్చాయి. హాల్ ప్రక్కకి ఇవ్వబడినటువంటి కిచెన్ డైనింగ్ ఏరియాకి ఎంట్రన్స్ అండి ఇది చూడండి. డైనింగ్ ఏరియాలో పూజర మూడు కనిపిస్తుంది చూడండి. మంచి హైట్లో పీస్ఫుల్గా వైట్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది. ప్రక్కగాను ఓపెన్ టైప్ కిచెన్ కూడా ఇచ్చారు చూడండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. వైలెట్ అండ్ వైట్ కలర్ ఫినిషింగ్తో వచ్చింది సన్ గ్లాస్ ఫినిషింగ్ అంతా కూడా. కిచెన్లో వుడ్ వర్క్ అంతా కూడా ఉన్న ప్లైవుడ్ సన్ గ్లాస్ వర్క్ అయితే వాడారు. ఓపెన్ టైప్ కిచెన్ చాలా స్పేషియస్గా కనిపిస్తుంది చూడండి. ఈ కిచెన్లో ఇవ్వబడినటువంటి వుడ్ వర్క్ కూడా చూద్దాం చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టోరేజింగ్ బాస్కెట్స్ కూడా చూద్దాము. జే ప్రొఫైల్ మ్యాగ్నెటిక్ డోర్స్ అయితే వాడారు. యూసర్స్కి చాలా బాగుందండి. ఇంటర్నల్గా ఈ బాస్కెట్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో అయితే ఇవ్వడం జరిగింది చూడండి. గమనించినట్లయితే ప్లాట్ఫామ్ నుంచి 2.5 ఫీట్ హైట్లో వాల్ మొత్తం కూడా వాల్ టైల్స్ అయితే వచ్చాయి చూడండి. ఈ కిచెన్లో పై సెక్షన్ కూడా గమనించినట్లయితే వైట్ కలర్ ఫినిషింగ్తో అన్ని కూడా ఓపెన్ బుల్ డోర్స్ వచ్చాయి. మనం ఈ డోర్ ఓపెన్ చేసినట్లయితే కిచెన్ రిలేటెడ్ వాష్ ఏరియాకి వస్తాము. ఈ వాష్ ఏరియాలో ఫ్లోర్ అంతా కూడా యాంటీస్కిట్ టైల్స్ అయితే ఇచ్చారు. వాళ్ళంతటా కూడా వాల్ టైల్స్ అయితే వచ్చేస్తుంది సిక్స్ టైప్లో.
ఈ డైనింగ్లో ఇచ్చినటువంటి పోజ్ రూమ్ కూడా చూద్దాం ఇప్పుడు. పీస్ఫుల్గా మంచిగా వైట్ కలర్ ఫినిషింగ్తో ఈ సన్ గ్లాస్ ఫినిషింగ్ చేశారు. రెండు ఓపెన్ బుల్ డోర్స్ టైప్లో అయితే ఇచ్చారు చూడండి. మంచి హైట్లో పూజ రూమ్ అయితే ఇచ్చారు. క్రింద ఒక స్టోరేజింగ్ యూనిట్ ఇచ్చారు చూడండి. వాల్ అంతటి కూడా వాల్ టైల్స్ అయితే ఇచ్చారు. ప్రక్కగా కనిపిస్తుంది చూడండి, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క డోర్ అండి. ప్లస్ డోర్స్ అయితే ఇచ్చారు. దర్వాజులు గ్రానైట్ దర్వాజులు అయితే వచ్చాయి చూడండి. డోర్స్ యొక్క లాక్స్ కూడా మంచి క్వాలిటీ అయితే వాడారు. మెటీరియల్ కూడా చాలా హెవీగా అయితే ఉందండి ఇదంతా. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ 11-12 సైజులు వస్తుందండి. ఇక్కడ కూడాను 2x5 సైజులు ఉన్నటువంటి గ్లాసీ ఫినిష్డ్ 25 టైల్స్ అయితే వాడారు. ఎదురుగా చూసినట్లయితే స్లైడింగ్ కబోర్డ్స్ కూడా వచ్చాయి. టాప్లో కూడా చూసినట్లయితే పిఓపి ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది. 4 ఎల్ఈడీ లైట్స్ కూడా ఇచ్చారు. సన్ రైజ్ ఫ్లేర్ కోడ్ లైటింగ్ కూడా వచ్చింది. సీలింగ్ చాలా సింపుల్గా చేశారు చూడండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చేయబడినటువంటి వుడ్ వర్క్ కూడా చూద్దాం ఇప్పుడు. రెండు స్లైడింగ్ డోర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. వీటిని రన్నింగ్ డోర్స్ అని కూడా అంటారు. ఇట్లాగ వుడ్ వర్క్ చేయించుకోవడం వల్ల బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి రూమ్లో స్పేస్ తగ్గిపోకుండా ఉంటుందండి. రెండు కూడా రన్నింగ్ డోర్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఇంటర్నల్గా సిమెంట్ ఫ్లాంక్స్ అయితే వస్తున్నాయి చూడండి. స్టోరేజ్ ఇంకేమాత్రం కూడా తగ్గకుండా మంచిగా అయితే ఇచ్చారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు చూడండి. ఇంకా ఈ కమోడ్స్ అనేవి ఇంకా సెట్ చేయలేదండి. ఈ డోర్ చూసినట్లయితే మనకి బాల్కనీ స్పేస్కి వెళ్ళేటువంటి డోర్ అండి ఇది. ఇప్పుడు మనం ఈ ఫ్లాట్లో పెద్ద బెడ్రూమ్ అనేటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఈ మాస్టర్ బెడ్రూమ్ నైరుతి భాగంలో వస్తుంది. 12-14 సైజులో ఈ రూమ్ అయితే వస్తుందండి చూడండి. ఇక్కడ కూడా ఉన్నాం. ఫ్లోర్ అంతా గ్లాసీ ఫినిష్డ్ 25 టైల్స్ అయితే వాడారు. ఎదురుగా వుడ్ వర్క్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఓపెన్ బుల్ డోర్స్ అయితే ఇచ్చారు. టాప్లో కూడా పిఓపి ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది. 4 ఎల్ఈడీ లైట్స్ కూడా ఇచ్చారు దీనిలో. ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ కూడా చూసినట్లయితే పల్నాడు జిల్లా నరసరపేటలో అందుబాటులో ఉందండి. పల్నాడు జిల్లా ఓల్డ్ నేమ్ వచ్చేసరికి గుంటూరు జిల్లా. దీన్ని గమనించండి, చాలామంది ఇక్కడ లొకేషన్ చెప్పట్లేదని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు. మేము అన్ని వీడియోల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా తెలియజేస్తున్నాము. ప్లైవుడ్ సన్ గ్లాస్ వర్క్తో చేసినటువంటి ఇక్కడ వుడ్ వర్క్ కూడా చూద్దాము చూడండి. హ్యాండిల్స్ కూడా మంచి క్వాలిటీగా వాడారు. ఇంటర్నల్గా సిమెంట్ ఫ్లాంక్స్ అయితే వచ్చాయి. స్టోరేజ్ కబోర్డ్స్ అండి ఇవన్నీ కూడాను. ఈ కార్నర్లో బీర్ ఒక కబోర్డ్ కనిపిస్తుంది చూడండి. ఈ డోర్స్ యొక్క హ్యాండిల్స్ కూడా మంచి థిక్నెస్తో మంచిగా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ఫ్లాట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. మరింత సమాచారం కొరకు వీడియోలు కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇప్పుడే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోనండి. మరొక బ్యూటిఫుల్ ప్రాపర్టీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.